భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటిగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠం వెలుగొందుతోంది. రాఘవేంద్ర స్వామి జీవన సమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం 10 నుండి 15 వేల మంది భక్తుల వరకు పర్యాటకులు వస్తుంటారు. భారతదేశము సకల వేదాలకు, సర్వశాస్త్రాలకు పుట్టినిల్లు. ఈ పుణ్యభూమిపై ఎందరో మహనీయులు అవతరించారు. ఆధ్యాత్మిక జీవన విధానానికి మార్గదర్శకులై నిలిచారు. సత్యాన్ని అనుసరిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ, జ్ఞానాన్ని బోధిస్తూ, నలుదిశలా భక్తిభావ పరిమాణాలను వెదజల్లుతూ గురుదైవులుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి వారిలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారు ఒకరు. వ్యాకరణలోనూ, వేద శాస్త్రాలలోనూ అపారమైన ప్రావీణ్యాన్ని గడించిన శ్రీ రాఘవేంద్రుడు అనేక గ్రంథాలకు మృదు మధురమైన వాక్యాలను రచించారు. పరిమళాచార్య, మహాభాష్యాచార్య అనే బిరుదులు అందుకున్నారు. మంత్రాలయం ఒకప్పుడు మారుమూల ప్రాంతం, మంచాల గ్రామంగా పిలిచేవారు. ఆదోని నవాబు పాలనలో ఉండేది. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్ర స్వామి అక్కడున్న మూలరాములను పూజిస్తూ, బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వ అవతారం శ్రీ మహావిష్ణువు భక్తపరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు అప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలం మంత్రాలయమని గాథ. అందుకే పూర్వావతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు జీవ సమాధి కావాలని స్వామి తలిచారు. ఆ సమయంలో ఆ గ్రామ దేవత మంచాలమ్మ రేణుకాంబ రూపిణి రాఘవేంద్ర స్వామిని ఇక్కడే ఉండాలని ఆజ్ఞాపించిందట. దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్థులు అయ్యారు. అప్పటి నుంచి నిత్యం రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పండితులు మంత్రాలు వల్లిస్తూ ఉండటంతో ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారిందని చెబుతారు. ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని అనంతరం రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకుంటారు. తమిళనాడు భువనగిరి వాసులైన తిమ్మన భట్టు, గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు రాఘవేంద్ర స్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే. 1595లో జన్మించారు. 5 ఏళ్ల ప్రాయంలో అక్షరాభ్యాసం చేసి ఆపై 4 వేదాల అధ్యయనం చేశారు. యుక్త వయసు వచ్చేసరికి విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ కర్ణాటక, తమిళనాడు నుంచి అనేక ప్రాంతాలలో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12 ఏళ్ల పాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్రగాథ. అనంతరం పవిత్ర తుంగభద్ర నదీ తీరాన మంత్రాలయానికి వచ్చిన శ్రీ రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు సాగించారు. ఆదోని నవాబు సిద్ధి మసూద్ ఖాన్ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్ర స్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చేయాలంటూ దివాన్ వెంకన్నాచార్యని ఆజ్ఞాపించారట. త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు 7 గంటల పాటు విశ్రాంతినిచ్చిందని, ఆ మేరకు 700 ఏళ్లు పూజలు అందుకుంటుందని, ఆ బండరాయికి వరం ఇచ్చారని
ఆ మహిమ గల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం. దీంతో ఆ రాయితోనే స్వామి వారి బృందావనాన్ని రూపొందించారు. ఆపై 1671లో శ్రీ రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో సజీవ సమాధి పొందారు. ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలు అనేకం ఉన్నాయి. కర్ణాటక సరిహద్దుల్లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం, ఇక్కడే రాఘవేంద్ర స్వామి 12 ఏళ్ల పాటు తపస్సు చేశారట. నాటి పంచముఖ ఆంజనేయుడు ప్రతిరూపమే ఇక్కడ చూడొచ్చు. పాతూరు రాఘవేంద్ర స్వామి మొదట ఈ గ్రామానికి వచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారట. ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని స్వయంగా రాఘవేంద్ర స్వామి వారే చెక్కారట. రాఘవేంద్ర స్వామి దర్శనానంతరం భక్తులకు ప్రత్యేకంగా పరిమళ ప్రసాదం అందిస్తారు. 20 రూపాయలకి 4 ముక్కలు ఇస్తారు. ఇది ఇక్కడ ప్రత్యేక ప్రసాదం. రోజు ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు దర్శనానికి అనుమతిస్తారు. మధ్యలో 1/2 గంట విరామం, తర్వాత తిరిగి 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. మరలా తిరిగి 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత దర్శనం. ఇక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు. భక్తులందరికీ ఉచిత నిత్యన్నదానం 11:30 నుంచి 2 గంటల వరకు ఉంటుంది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు 2 రూపాయలకు పులిహార, పెరుగు అన్నం ఇస్తారు. మంత్రాలయంలో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో 500 గదులున్నాయి. ఇవి కాక ఆంధ్ర రాష్ట్రాలకు, కర్ణాటకకు చెందిన పలు గెస్ట్ హౌసుల్లోనూ గదులు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా 8,000 నుంచి 2,00,000 వరకు విరాళంగా అందించే వారికి ఇక్కడ వసతి సౌకర్యం కల్పిస్తారు. ఏకాదశి రోజు మాత్రం ఎలాంటి పూజలుండవు. కేవలం ఉచిత దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు. విన్నారు కదూ శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క మహత్యము. తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.